అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత ఆయన. రాళ్లగుట్టల్లో మహానగరాన్ని మొలిపించిన దార్శనికుడు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తనకంటూ అధ్యాయాన్ని సృష్టించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబే. ఎక్కడో చిత్తూరులోని నారావారిపల్లె నుంచి ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయాల్లో సమున్నత శిఖరంగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకు తానే సాటి అనే నేతగా ఎదిగిన తీరు నిజంగా అభినందనీయం. ఎవరేమన్నా ఎవరు ఏమనుకున్నా చంద్రబాబు ది గ్రేట్ లీడర్. ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీవీ 5 స్పెషల్ స్టోరీ. నాయకుడంటే మనతో పాటు నడిచేవాడు కాదు, మనల్ని నడిపించేవాడు. గతాన్ని గమనించి భవిష్యత్తును ఊహించి ముందుకు సాగేవాడు. నాయకుడంటే ప్రజలకు నమ్మకాన్ని కలిగించేవాడు, భయాన్ని పోగొట్టేవాడు. పుట్టుకతోనే ఈ లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్న తెలుగు తేజం చంద్రబాబు నాయుడు. అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ప్రపంచస్థాయి నేతగా ఎదగడం సాధారణ విషయం కాదు. సమకాలీన రాజకీయాల్లో ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఏనాడూ వెన్నుచూపలేదు. విలువలు, వ్యక్తిత్వం అనే రెండు అంశాలను తన ఆయుధాలుగా మలుచుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవకే అంకితమయ్యారు. ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్య కృషివలుడుగా తెలుగు జాతి వెలుగు రేఖగా పేరుగడించారు. నందమూరి తారక రామారావు ఆదర్శాలి ప్రేరణగా ఆ మహనీయుని స్ఫూర్తి ఆలంబనగా చేసుకుని ప్రజాసేవ రంగంలో అడుగుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. శ్రమించి సాధించడం ఆయన నైజం. అందుకే ఆయన గురించి తెలిసిన వాళ్లు, కలిసి పనిచేసిన వాళ్లు పని రాక్షసుడు అని పిలుచుకుంటారు. దేశాభివృద్ధే ఆయన ఆశయం. ఆయనలోని దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాల వల్లే 3 పదుల వయసులోనే మంత్రి పదవి పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో అతి ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకెక్కారు చంద్రబాబు. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారిపల్లెలో నారా ఖర్జూరనాయుడు, శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. 6 ఏళ్ల వయసులో స్వగ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాపురం గ్రామానికి నడిచి వెళ్లి ప్రాథమిక విద్య అభ్యసించారు. ఆపై 6 నుంచి 9 తరగతి వరకు చంద్రగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, తిరుపతి టీపీఎం హైస్కూల్లో 10వ తరగతి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే స్వగ్రామంలో వినాయక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి నడుం బిగించారు. తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఆయనలో రాజకీయ చైతన్యం మొగ్గతొడిగింది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. 1977లో కృష్ణాజిల్లాలో సంభవించిన దివిసీమ ఉప్పిన సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. '74లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన చంద్రబాబు మొదట చంద్రగిరి యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. నాయకత్వ ప్రతిభను, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలని చూసిన అగ్ర నాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. అప్పట్లో జనతా పార్టీ వల్ల కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉన్న రోజుల్లోనే ఆయన విజయం సాధించారు. కేవలం 2 ఏళ్లలోనే 1980లో పురావస్తు శాఖ, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించారు. చంద్రబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆయనను తేనేటి విందుకు ఆహ్వానించారు. తొలి సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, ప్రజల కోసం పరితపించే విధానం, శక్తి సామర్థ్యాలు ఎన్టీఆర్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా 1981 సెప్టెంబర్ 10న భువనేశ్వరితో వైభవోపేతంగా వివాహం జరిపించారు. ఎన్టీఆర్ కోరిక మేరకు చంద్రబాబు 1983 చివరిలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఎన్టీఆర్ అనుమతితో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శిక్షణా శిబిరాలను నిర్వహించారు. 1984లో నాదెండ్ల భాస్కర్ రావు సృష్టించిన సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు చూపిన వ్యూహరచన, రాజకీయ చతురత అమోఘం.
1989 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవగా ఎన్టీఆర్ అవమాన భారంతో శాసనసభకు దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ భారాన్ని భుజాలకు ఎత్తుకున్న చంద్రబాబు అనతి కాలంలోనే అధికార పక్షానికి సింహస్వప్నంగా మారారు. తర్వాత 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కుప్పం నుంచి ఎన్నికైన చంద్రబాబు నాయుడు ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువ కావడంతో వారి బారి నుంచి పార్టీని రక్షించుకునేందుకు 160 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం ప్రకటించారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు ఉన్న పాలనా విధానానికి వేగం జోడించి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలన అంటూ సంచలనం సృష్టించారు. స్పాట్లోనే నిర్ణయాలు తీసుకునే కొత్త ఒరవడి సృష్టించారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం ప్రజలకు జవాబుదారీతనమనే ప్రాథమిక మూల సూత్రాన్ని తెలియజెప్పారు. ఇది దేశవ్యాప్తంగా చంద్రబాబు కీర్తి ప్రతిష్టల్ని పెంచింది. అభ్యుదయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. అప్పట్లో ఈ కార్యక్రమం ఓ సంచలనం.